హాయ్ ఎవ్రీవన్, కలి స్టార్ ఎటు. నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఈరోజు ఇంటర్కమ్ ఫోన్స్ అనేది ఎట్లా అనేది సెట్టింగ్ అయితే చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. మనకు వచ్చేసి ఇక్కడ ఫోన్ అయితే ఉంది ఫ్రెండ్స్, ల్యాండ్లైన్ ఫోన్ మనకి. ఇది ఇంటర్కమ్ సెట్టింగ్స్ అయితే ఎలా చేస్తున్నాం చూడండి. ఓకే, హలో, 205 104. ఓకే, ఇట్లా మనకి ఇంటర్కమ్ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఇట్లా వరుసగా అయితే నెంబర్లు అయితే మనం రాసుకోవాలి. మనకి 202, 203, and 204 అని ఇట్లా నెంబర్లు అయితే మనకి వస్తుంటాయి. ఆ నెంబర్లు ఇంటర్కమ్ అనేది ఎలా సెట్ చేయాలనేది నేను చూస్తున్నాను. ఓకే, చూస్తూ ఉండండి. అండ్ మన దగ్గర సీసీ కెమెరాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, సీసీ కెమెరాలు, ఇంటర్కమ్ ఫోన్స్ అన్నీ మీకు ఏ ఊరుగా ఉంటే ఆ ఊరికి అయితే ఇన్స్టాలేషన్ అయితే మేము చేస్తాం. ఓకే, ప్రాజెక్ట్ వర్క్ కానీ ఏదున్నా కానీ అపార్ట్మెంట్స్లో ఇంటర్కమ్ ఫోన్స్ చేస్తాం. అట్లా మనకి ఇంటర్కమ్ ఫోన్స్ అండ్ సీసీ కెమెరాస్ అన్నీ చేస్తూ ఉంటాం, చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 206 అనేది రావాలి మనకి నెంబరు. అండ్ 206 వచ్చింది మనకి ఇప్పుడు. దాని ఎదురుగా ఏంటంటే 105 అనేది మనం ఇట్లా రాసుకోవాలి. ఓకే, మొత్తగా ఏంటంటే మనకి ఒక ఇంటర్కమ్ ఫోన్స్ అనేది ఏంటంటే మనకి ఒక ప్రోగ్రామింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. ఆ ప్రోగ్రామింగ్ ప్రకారం అయితే మనం అయితే లైన్గా అయితే వెళ్తుంది. అట్లా మనం ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. తర్వాత ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, హలో, 206 అండి. ఓకే, 201. పక్కన రూమ్ నెంబర్ అంటారా, ఏమంటారా అని రూమ్ నెంబరా? అవును, 104. అదే రూమ్ అని రాశాను. ఓకే, చూస్తున్నారు కదా మనకి ఇంటర్కమ్ ఫోన్స్ అనేది ఇట్లా అయితే మనం అయితే సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం టైం అనేది పట్టింది మనకి ఇంటర్కమ్ ఫోన్స్ సెట్టింగ్ చేయాలంటే, చాలా టైం పట్టింది మనకి. 1 డే కూడా అవ్వచ్చు, ఒక్కొక్క రోజు ఏంటంటే 30 మినిట్స్లో అయిపోయింది, ఒక్కొక్క రోజు 1 అవర్ కూడా పట్టచ్చు. మనకి ఎక్కువ ఫోన్స్ ఉన్నాయనుకోండి కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకునేది. అట్లా మనకి ఫోన్స్ని బట్టి ఉంటుంది. మనకి సపోజ్ మనకి 4 ఇంటర్కమ్ ఫోన్స్ అనుకోండి, తొందరగానే అయిపోయింది, 1 అవర్లో అయిపోయింది. అట్లా లేదు మనకి 8 ఇంటర్కమ్ ఫోన్స్ అనుకోండి, కొంచెం టైం పట్టింది. అలాగే 16 కూడా ఉంటుంది మనకి, 16 ఇంటర్కమ్ ఫోన్స్ అయితే ఇంకొంచెం తొందరగా అయిపోయింది. అట్లా మనకి ఇంటర్కమ్ ఫోన్స్ అనేది మనం అపార్ట్మెంట్స్లో, రెస్టారెంట్స్లో, హాస్పిటల్స్లో చాలా ఇంపార్టెంట్ అండి మనకి. అంటే దాకా మనం ఇప్పుడు సపోజ్ డాక్టర్ గారు ఉన్నాం అనుకోండి, వెయిట్ 1 మినిట్, హలో, 207. ఓకే, 202. చూస్తున్నారు కదా ఇట్లా అయితే మనకి ఇంటర్కమ్ అయితే చేయాల్సి వచ్చింది. ఇట్లా మనకి హాస్పిటల్స్ అండ్ హాస్పిటల్స్ కానీ అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, అలాగే మనకి హోటల్స్ కానీ, ఏదైనా లాడ్జింగ్స్ కానీ, అట్లాగే మనకి అపార్ట్మెంట్స్ కానీ, మనకి ఎక్కువ విల్లాస్ ఉన్న అపార్ట్మెంట్స్లో కానీ, ఇట్లా ఆ ప్లేసెస్లో ఏంటంటే ఇంటర్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. హలో, 208.
208/203. ఓకే పర్సన్ వచ్చేస్తున్నాయి కదా 201/202 రూమ్ నెంబర్స్. అవును సార్. ఇట్లా మనకి వరుసగా పెట్టుకుంటే మనకి ఏంటంటే కింద నుంచి మనకి రిసెప్షన్ నుంచి చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది మనకి. 201, 202, 203, 204, 205, 206, 207, 208, 209, 210 ఓకే. హలో హలో ఎంత వచ్చినాయి? 209. ఓకే వచ్చేసింది. అట్లా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి వరుసగా సీరియల్ నెంబర్లో పెడితే ఏంటంటే మనకి కింద నుంచి చేసే వాళ్ళకి ఏంటంటే డిస్టర్బెన్స్ అనేది ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు. లైన్గా వరుసగా వచ్చేసింది అనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ 4 ఫోన్లు ఉన్నాయి, 201, 202, 203, 204, 205, అట్లా ప్లస్ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్. ఇట్లా మనకి ప్రాసెసింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మనకి చేసుకోవడానికి, దాన్ని కాల్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మనకి. ఒకసారి ఇన్స్ట్రుమెంట్ అనేది ఒకసారి పెట్టేసి ఇంటర్కమ్ ఫోన్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనందరికీ. పద్దాకల ఖర్చు అనేది ఉండదు, అద్దాకల మనం సెల్ ఫోన్లో ఫోన్ తీసి నెట్వర్క్ ఉండిద్దో లేదు అనేది. ఇదైతే ఏంటంటే జస్ట్ పవర్ ద్వారా ఇంటర్కమ్ ఫోన్స్ అనేది సెట్టింగ్ చేస్తాం. అలాగా కరెంట్ అనేది మనకి దీనికి కరెంటు కూడా ఎక్కువ ఏం కావద్దు, మనకి సెల్ ఛార్జర్ లాగానే మనకి కరెంటు బిల్లు వచ్చేసి దీని అనేది భయపడాల్సిన అవసరం లేదు. కరెంటు కూడా ఎక్కువ ఏం కావద్దు. ఒక్కసారి ఇన్స్ట్రుమెంట్ అనేది ఒక 4 ఫోన్స్ అనుకోండి మనకి ఒక 4000 అట్లా అయింది, 8 ఫోన్స్ అయితే 8000 అయింది, అలాగే మన 16 ఫోన్స్ అయితే 16000 అయింది, 50 ఫోన్లు కావాలంటే 50,000 అయింది. అట్లా మనకి ఈచ్ ఫోన్కి 1000 రూపీస్ కాస్టు. నెక్స్ట్ వచ్చేసి ఈచ్ ఫోన్ వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి 800 నుంచి ఉంటే మనకి ఫోన్స్ అయితే, మనకి మోడల్స్ అయితే చాలా ఉంటాయి, బీటెల్ కంపెనీలు కానీ లేదా పానాసోనిక్ కానీ ఇట్లా చాలా కంపెనీస్ అయితే చాలా ఉంటాయి ఫోన్స్ అయితే. అది మనకు నచ్చిన ఫోన్ అనేది డిస్ప్లే ఫోన్ కాబట్టి డిస్ప్లే ఫోన్ కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి డిస్ప్లే ఫోన్ అని, ఇట్లా మనకి డిస్ప్లేలో ఏంటంటే మనకి నెంబరింగ్ కనబడుద్ది. కాకపోతే ఈ ఫోన్ వచ్చేసి 2000, 1800, 2500 అట్లా రకాలైతే దీంట్లో ఉంటాయి. హలో 211 10 రాలేదండి 10 రాలేదు 11 రాలా? 11 ఒక గ్యాప్ వచ్చి ఇది మామూలుగా 210 నెంబర్ అయ్యి దాని ఎదురుగా రూమ్ అనే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ అయిపోయింది కదా, థర్డ్ ఫ్లోర్ కి ఒక గ్యాప్. 211 వచ్చింది ఇప్పుడు ఇది. అరే 211 వచ్చింది, ఒక లైన్ గ్యాప్ ఇచ్చేసి 210 దాని ఎదురుగా ఏమి రాయొద్దు? 11 రాయొద్దా? 210 రాయబాయ. 11 కదా వచ్చింది, 10 అని రాయాలా? 10 రాసి 10 తర్వాత 11 రాయి. 10 ఎదురుగా ఏమి రాయద్దు, 11 వచ్చింది కదా. 210 211 రాసి దాని పక్కనే రాయాలా? ఇంకా 211 ఎదురుగా 302. ఓకే. రూమ్స్ అని రాసావా పైన? రూమ్ అని రాసా, పక్కన రాశాను. సరే చాలా ప్రాసెసింగ్ ఉంటుంది ఇదంతా. ప్రోగ్రామింగ్ మనం ప్రోగ్రామింగ్ చేయాలండి ఫ్రెండ్స్, మన ప్రోగ్రామింగ్ చేసే మనకి వచ్చేసింది ఇది. ఓకే. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.